పేషెంట్ కూర్చోడే డాక్టర్ రాత్రి నుంచి కడుపులో నొప్పండి, కడుపు ఎత్తనాయండి, చేతులు లాగేత్తనాయండి, కళ్ళు మంటండి, మెడ నొప్పండి, చెవులు ఓరండి, తల కిరకిరకిరకిరకిరండి, గుండె తడ 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 కొట్టేసి నాకు పొడి చేసారేటంటే మా ఆవిడకి జబ్బు అయితే ఆ మొక్క గుచ్చగా ముందు చెప్పాలా. రోజు వాళ్ళ బాబుగారు సమ్ములాగా ఫ్రీగా తింటాగి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కీలు రగొడతాను. ఫ్రెండ్స్ కదా, బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదు అనుకుంటే మన పరిస్థితులు బాగో. వెళ్ళు అటాడు. రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? అలాకలం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో, ఒరే వీరాజు, నా బిల్ ఎంత అయిందిరా? ఎందున్నారా? ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోటాలో ముందు డబ్బులు ఇచ్చేది. ఏంట్రా, ఎప్పుడు లేదు మన ఎర్రాజు డబ్బులు అంత డిమాండ్ చేస్తున్నాడు. రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటే. అరే, ఆడు బాకీ తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడు బాకీ తీర్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? పుల్లెబ్బగడు చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చేయి. ఇదిగో 300, ఇదిగో 30, ఇదిగో 30. ఏంటి రో, ఐడియాకు 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికరా ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేసావంట కదా, అభినందిద్దామని. ఈ అబ్బులు కూడా మాట్లాడిన అబద్ధాలు. మేము ఎందుకు వచ్చామంటే పందెం గెలిచే కదా, పార్టీ ఆడాలి. పార్టీ కోసమే కదా మనం ఏదో పనులు చేసి పందెం గెలిచేది. చెప్పండి, ఏమేం కావాలో? మందు, విందు, చిందు, పందు. అది నీకెందుకు? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అడు చూడు, మోటారు ఇప్పుడు సరిపోతాయి. హాయ్ గారు, లింగరాజ్ పల్లె పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయ్యా, ఎంత దానగుణం. ఎదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా కిటి, అయ్యగారు పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు ఇప్పటిదాకా దానికి బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులుసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పులుసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటదే. అట్టాగా ప్రెసిడెంట్ గారు. ఏంట్రా సుబ్బులు గాని తెచ్చావండి? ఎరా, ఏమంటున్నాడు? ఇంకా కూతనాడా? కూతనాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పద. ఎరా, ఊర్లో నా గురించి ఏదో కూతనావంట? అవునండి, మీరు చేసే అన్యాయాల అక్రమాలు సోత్తా ఊరుకోలేను, అందుకే అందరికి చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు వాడివా లేకపోతే లాయర్ వాడివా? వెళ్ళి కోపరకాయలు తింపి నీ రుణం తీర్చుకోరా. ఆడు భయపడుతున్నాడు కానీ తాడుగట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడ్రా. ఏదవ నా శాతకాన పని చేయించాడు. గుయ్యి రెడీయా? రెడీగా ఉందయ్యా. ఈ పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి, హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించండ్రా? నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా సిగ్గులేదు సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా. అమ్మా చిచ్చి, నువ్వు నాతో మాట్లాడుకో పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను, ఏమాయా నువ్వు ఇస్తావా మామీ? ఎరా మోటార్ ఎందుకు అమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000 ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు? మాయా అమ్మ నాకు సిగ్గులేదు అంటే నువ్వు నాకు సిగ్గులేదంటావు? ఇన్నిసార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000 అమ్మేశాయని చెబుతున్నాడు. ఏదవా, ఏ సరోజా ఏనానా, 5,000 తీసురా. ఎస్ సార్ రోజా, 5,000. 5,000 మాత్రమే. ఏంట్రా అన్నో? ఏ లేదు, 5,500 తెస్తున్నామో, 5,000 తెమ్మంటుంది. తింగరదేట దేవన్నా. ఇదిగో నాన్నా ఇవ్వు. రే మ్యాటర్ ఏంటి, బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రే అబ్బా
మళ్ళీ మోటర్ కానీ అమ్మేవనుకో నా చేతులు చచ్చిపోతావు. అత్తే అత్తమాని మోటర్ అమ్ముతారేటి, ఇదప్ప పొలం అమ్మేత్త. నువ్వు ఈజీలే ఆంధ్ర చోడ బుడ్డి. అయ్యి బాబు తెగింది, అయ్యి బాబు రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కారుతాయట ఉండే. అత్తూరు ఇంటికి వెళ్దాం కదా, గడ్డం గీంచుకుంటుంటే ఘాటు ఇట్టేస్తావా చూడు. చేసి అలాగైందో నీ అదొమ్మకానికి ఆమరొకటి చిన్నగా.